మోస్ట్ మీడియా ఏంటంటే జడ పిన్స్ అండి. ఇలా సింపుల్ గా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, మనము జడ పిన్స్ కి సైడ్ సింపుల్ గా పెట్టుకునే వాళ్ళకి ఈ రోజు నేనైతే 3-4 డిజైన్స్ అయితే తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మనము ఇప్పుడు ఈ సెరామిక్ కుందన్స్ ఉన్నాయి కదా, ఇవి గోల్డ్ సెరామిక్ కుందన్స్ అండి. దీంతో అయితే నేను తయారు చేసి చూపిస్తాను. ఒక 3 వేరియేషన్స్ అయితే తయారు చేసి చూపిస్తాను. నేను B7000 బ్లూ అయితే తీసుకున్నానండి. మనము ఎప్పుడైనా కానీ ఐరన్ మీద ఈ B7000 బ్లూని మనం యూజ్ చేయాలి. మనము పెట్టేటప్పుడు ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వండి, మీరు కొంచెం గ్యాప్ ఇచ్చేసి కింద కొంచెం గ్యాప్ ఇస్తూ మనము 1x1 అయితే పెట్టుకోవాలి. పట్టుకోవడానికి పెట్టుకోవడానికి గ్యాప్ అయితే ఉండాలి, కింద కానివ్వండి పైన కానివ్వండి గ్యాప్ అనేది ఉండాలి. అలా మనము 2 ప్రిపేర్ చేసుకోవాలి చూడండి, ఇలా 2 ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో డిజైన్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి పర్ల్ డిజైన్ అయితే చూపిస్తానండి. నాకు ఈ పర్ల్స్ అంటే చాలా ఇష్టం అనమాట, దీంతో కూడా తయారు చేసి చూపిస్తాను. ఇది మనకి మీటర్ లెక్కిస్తారట, దీనికి కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే మనం పెట్టేసుకోండి. మనము ఏదైనా కొంచెం కింద పైన గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలన్నమాట చూడండి, ఇలా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీని మీద మనము ఈ పర్ల్ చైన్ అయితే పెట్టేస్తున్నాం. మనం పెట్టేటప్పుడే దాన్ని కొంచెం ఫస్ట్ ఒక పర్ల్ని కరెక్ట్గా స్ట్రైట్గా ఉందో లేదో చూసుకొని దానికి తగ్గట్లు మనం మిగతా పర్ల్ కూడా స్ట్రైట్గా ఉన్నాయా లేవా అని చూస్తూ వాటిని సర్చ్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట. ఇవి మనము ఒకదానికి ఒకటి దగ్గర దగ్గరగా ఉండేలాగా వీటిని మనం సర్చ్ చేసుకోవాలన్నమాట. దగ్గరికి ఉండాలి, ఇలా మనం ఒకదాని పక్కన ఒకటి పర్ల్ ఉండేలాగా మనం దీన్ని సర్చ్ చేసుకోవాలన్నమాట చూడండి. ఇలా రెండు కూడా తయారు చేసుకోవాలి, నీట్గా ఉండాలి, మనకి సమానంగా ఉండాలి. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈ డిజైన్ వచ్చేసి. సేమ్ దీనికి కూడా మనము B7000 బ్లూనేనండి. మనకి ఎప్పుడైనా కానీ ఐరన్ వాటి మీద B7000 బ్లూనే యూజ్ చేయాలి. ఇప్పుడు మనము ఇది స్టోన్ చైన్ అనమాట, మనకి స్టోన్ చైన్ నేను చాలాసార్లు చెప్పాను, ఇది కూడా మీటర్ లెక్క ఇస్తారు. మనము ఎప్పుడైనా కింద నుంచే పెట్టుకోండి డిజైన్, మనం కరెక్ట్గా ఆ స్టోన్ అనేది పైకి ఉండేలా చూడాలన్నమాట. బేస్ అనేది కిందికి ఉండాలి, స్టోన్ అనేది పైకి ఉండాలన్నమాట. పక్కన ఒకటి ఉండేలా దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట డిజైన్ని. మనము నీట్గా దాన్ని సెట్ చేసుకోవాలి 1x1. మనకు కొంచెం గ్యాప్ ఉంటుంది, ఇక్కడ మీకు చూపిస్తాను, ఇలా గ్యాప్ అయితే ఉంటుందన్నమాట. ఈ గ్యాప్ని మనం సెట్ చేసుకోవాలి చూడండి, ఇలానైతే మనం సెట్ చేసుకోవాలి. ఇలా మనము రెండు కూడా రెండు చేసుకోవాలన్నమాట. ప్రతిదీ మనకు అటు ఇటు పెట్టుకోవడానికి రెండు అయితే కావాలి కదా, రెండు సైడ్ పిన్లు అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను తయారు చేసిన 3 డిజైన్స్ కూడా చూపించేస్తాను చూడండి. నేను 3 రకాలు అయితే మీకు తయారు చేసి చూపించాను అనమాట. ఇవి వచ్చేసేమో 3mm సెరామిక్ కుందన్స్ అండి రౌండ్. ఇవి వచ్చేసేమో పర్ల్ చైన్ అనమాట, ఇది వచ్చేసి స్టోన్ చైన్ అనమాట. స్టోన్ చైన్లో కూడా మనకి వచ్చేసి డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయన్నమాట. మనము శారీ పిన్స్ అయితే ఎలా తయారు చేసుకుంటున్నామో మ్యాచింగ్స్గా, అలానే మనము ఇవి ఈ పిన్స్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా వరకు ఇలానే ఇష్టపడతారు, నేను ఎప్పుడు జేబీ పిన్సే వాడతానమాట. ఇవి నేను పెట్టుకోవడానికని సైడ్ పిన్స్గా నేను ఇలా తయారు చేసుకున్నాను. ఇవి వచ్చేసి 10 ఇయర్స్ బ్యాక్ అండి, అసలు ఇలాంటివి అయితే తీసుకొని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం కదా. అలానే ఇప్పుడు మనము సింపుల్గా పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇలా అంటే చంపపిన్నులు అండి ఇవి, చంపిన్స్కి అయితే మనం ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు ఈజీగా, మన దగ్గర ఉన్న కుందన్స్తో మన దగ్గర ఉన్న స్టోన్ చైన్ తోటి అయితే మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి.